నేను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారిని ఏ పద్నాలుగు నెలలు పూర్తయి పదిహేను నెలలో ఉన్నారు ఒక్కసారి అమరావతి అనే పేరు మీ నోటెముట వచ్చిందా ఎన్నికల ముందు ప్రజలను నమ్మించటానికి ఓట్లు దండుకోవటానికి మీరు తాడేపల్లి రాజప్రసాదాన్ని కట్టి గృహప్రవేశాలు చేసి మీ ఎలక్షన్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఉమారెడ్డి వెంకటేశ్వర్లో అసత్యాలు మాట్లాడాడు మీ శాసనసభ్యులు ఉత్తర కుమారు ప్రగల్పాలు మాట్లా పలికారు మీరే స్వయంగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా పదమూడు జిల్లాలతో చిన్న రాష్ట్రం అయిపోయింది ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టకూడదు కాబట్టి ప్రజా రాజధాని విజయవాడ దగ్గర ముప్పై వేల ఎకరాలు తీసుకోండి మనస్ఫూర్తిగా సమర్థిస్తున్నామని చెప్పి ఎన్నికలైన తర్వాత ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని ఇవాళ మూడు రాజధానుల డ్రామాలు ఈ ప్రభుత్వం ఆడుతూ ఉంది ఇవాళ దగ్గర దగ్గర ఇరవై కోట్ల జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ఒక రాజధాని ఉంటే ఐదు కోట్ల జనాభా ఏ విధంగా మరి వాళ్ళ ఆంధ్రప్రదేశ్కి మూడు రాజధానులు పెడతారు జగన్మోహన్ రెడ్డి గారని నేను అడుగుతూ ఉన్నా ఏ విధంగా మీ ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటారు ఇవాళ నేను అడుగుతూ ఉన్న చంద్రబాబు నాయుడు గారు నీరు ప్రగతి కింద బ్రహ్మాండంగా ఇరిగేషన్ రంగంలో దగ్గర దగ్గర అరవై నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టి సాగునీటి విజయాలు సాధించారు పోలవరం ప్రాజెక్టుని డెబ్బై పర్సెంట్ నుంచి డెబ్బై రెండు పర్సెంట్ పూర్తి చేసి ఇవాళ మీరు గేట్లు పెడతా ఎగురుతా ఉన్నారు ఇవాళ గేట్లు పోలవరం పునాదులు లేకవలేని పోలవరానికి పెడుతున్నారా చంద్రబాబు నాయుడు గారు కట్టిన పోలవరం ప్రాజెక్టు పెడుతున్నారా ఇవాళ తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో ప్రతి సోమవారం పోలవరంగా ట్రాన్స్పరెంట్గా సమాచారాన్ని మీడియా ముందు పెట్టేవాళ్ళని ప్రతి సోమవారం పోలవరంగా ఇవాళ మీరు పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులో ఏం జరుగుతుందో ఆన్లైన్లో సమాచారం ఇచ్చే ధైర్యం ఈ ప్రభుత్వానికి ఉందా నేను అడుగుతున్నా రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులో ఉత్తరాంధ్ర సుజిల్స్రావంతి పనులు ఎందుకు ఆపేశారు బౌద్ధ వంశధార అనుసంధానం పనులు ఎందుకు ఆపేశారు వంశధారా నాగావళి కట్టల పనులు ఎందుకు ఆపేశారు మే మొదలుపెట్టిన లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఎందుకు ఆపేశారు పురుషోత్తపట్నం ఇవాళ ఎందుకు నీళ్లు వదలలేని పరిస్థితిలో ఉన్నారు పటిసీమ కట్టం పడ్డారు పటిసీమ దండగన్నారు ఇవాళ పట్టిసీమే డెల్టాకి ఇరవై టీఎంసీ నీళ్ళు ఇచ్చి దగ్గర దగ్గర గోదావరి బేసిన్ నుంచి కృష్ణా బేసిన్కి మూడు వందల యాభై టీఎంసీలు చంద్రబాబు గారి నాయకత్వంలో కృష్ణా డెల్టా పదమూడు లక్షల ఎకరాలకి నీళ్ళు ఇచ్చే ఆ నీళ్లు శ్రీశైలం రిజర్వాయర్ దగ్గర అందిరని వాకాలంలో గాలేరి నగరి తెలుగు గంగ బ్రహ్మాండంగా ఎన్నడూ లేని విధంగా రాయలసీమ ప్రాంతానికి ఇటు కర్నూలు కడప అనంతపురం చిత్తూరు కుప్పం బార్డర్ దాకా ఎంట్రీ పాయింట్ దాకా నీళ్లు తీసుకెళ్ళాం పులివెందులకి నీళ్ళు ఇచ్చాం చీన చెట్లు కాపాడాం ఆ ప్రాంత రైతాంగాన్ని ఇవాళ కృష్ణా జలాలు పులివెందులకి ఎవరు తెచ్చారంటే చంద్రబాబు నాయుడు గారు తెచ్చారని ఏ రైతుని అడిగినా కూడా చెప్తారు ఆయన చెప్పాడు నా కుప్పం కన్నా ముందే పులివెందులకు ఇస్తాను పులివెందులు రైతులు వచ్చి చీని చెట్లు ఎండిపోతున్నాయంటే అప్పటికప్పుడే రెండు టీఎంసీ నీళ్ళు ఇచ్చి ఆ ప్రాంత రైతాంగాన్ని ఆ చీని చెట్లని కాపాడిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది తెలుగుదేశం ప్రభుత్వం అంది ఇవాళ నేను అడుగుతా ఉన్నా దేని ప్రాజెక్టులు ఆపేశారు మచ్చుమర్రి ఎనిమిది వందల అడుగుల దాకా బ్రహ్మాండంగా కృష్ణాజలాలు రాయలసీమ పట్టిసీమ ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం బ్రహ్మాండంగా ఇక్కడ పంపులు పెట్టుకోవచ్చు ఇంకా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు ఎందుకు ముందుకు తీసుకెళ్ళాల ఆంద్రనేవా వైండింగ్ పనులు ఎందుకు ఆపేశారు వేదవతి ఎందుకు ఆపేశారు ఆర్డీఎస్ ఎందుకు ఆపేశారు గుండ్రేవులు ఎందుకు ఆపేశారు బైరవంత్ తిప్పి ఎందుకు ఆపేశారు పేరూరు ప్రాజెక్ట్ ఎందుకు ఆపేశారు గొల్లపల్లికి నీళ్లు తీసుకెళ్తే చంద్రబాబు నాయుడు గారు రికార్డు స్థాయిలో సంవత్సరం దిరక్కుండా ఇక్కడ పట్టిసీమ గట్టి నీళ్ళు ఇచ్చి గొల్లపల్లి రిజర్వాయర్కి నీళ్లు తీసుకొస్తే పదమూడు వేల ఐదు వందల కోట్లతో కియా కార్ ఇవాళ దేశంలో పెద్ద ఎత్తున కార్లు ఉత్పత్తి చేయటమే కాకుండా విదేశాలకు కూడా కార్లు వెళ్తూ ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్ మన అనంతపురం నుంచి విదేశాల కార్లు వెళ్తూ ఉన్నాయి హీరో హోండా కావచ్చు తిరుపతిలో శ్రీ సిటీలో ప్రాజెక్టులు కావచ్చు సెల్ కంపెనీలు కావచ్చు అశోక్ లేలాండ్ కృష్ణా జిల్లాలో కావచ్చు బందర్ పోర్ట్ సంవత్సరాల తరబడి పోరాటం చేసి బందర్ పోర్టు పనులు ప్రారంభం చేస్తే ఎందుకు బందర్ పోర్టు పనులు ఆపేసావు హెచ్సిఎల్ గన్నవరం దగ్గర దేశం గర్వపడే ప్రాజెక్ట్ ఇవాళ ఎందుకనో పనులు ఆగిపోయినాయి కనదుర్గమ్మ ఫ్లైఓవర్ ఎలివేటెడ్ కారిడార్ పదిహేను పర్సెంట్ పనులు పూర్తి చేయడానికి మీకు పదిహేను నెలలైనా కూడా ఇవాళ సిగ్గు లేకుండా కనదుర్గమ్మ ఫ్లైఓవర్ మీరు కట్టారని అంటే ప్రచారం చేసుకున్నారంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఏముందని నేను అడుగుతా ఉన్నా పటిసం కూడా మీరే కట్టారని చెప్పుకోండి పోలవరం డెబ్బై పర్సెంట్ కూడా మేమే కట్టామని చెప్పుకోండి పరిపాలన చేయటం చేతకాక డైవర్షన్ టాక్టిక్స్తో ఎన్ని రోజులు మోసం చేస్తారు ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో చాలా స్పష్టంగా చెప్పబడుంది ఏ క్యాపిటల్ ఏ న్యూ క్యాపిటల్ ఈ చట్టాన్ని కాదని మూడు రాజధానులు పెట్టే హక్కు మీకు ఎవరిచ్చారు ఏ చట్టం ఇచ్చింది ఇవన్నీ కూడా మీరు సమాధానాలు చెప్పలేరు ఈ ప్రశ్నలకు మీ దగ్గర సమాధానాలు లేవు మీరు దోచుకున్న ముప్పై రెండు వేల ఎకరాలు విశాఖపట్నంలో మీరు దోచుకున్న లాక్కున్న కొట్టేసిన భూములు ఇవాళ మార్కెట్ రేటుకి రాజధాని అక్కడ పెట్టామనే పేరుతో ఆ భూములు అమ్ముకోవటానికే విశాఖపట్నం వెళ్తున్నారు తప్ప రాష్ట్రాన్ని ఉద్ధరెచ్చటానికి కాదు రాష్ట్రాన్ని ఉద్ధరిచ్చే కార్యక్రమం కూడా మీ దగ్గర లేదు